స్థానిక సంస్థల నిర్వహణపై రాష్ట ఎన్నికల కమిషన్ కసరత్తు చేస్తున్న వేళ కాంగ్రెస్ గ్రామస్థాయిలో పార్టీని పటిష్టం చేసేందుకు ఫుల్ ఫోకస్ పెట్టింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ శాసన సభాపక్షం సమావేశం కానుంది. సమావేశంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షితో పాటు ఏఐసీసీ నేతలు విశ్వనాథ్, విష్ణునాథ్, కాంగ్రెస్ రాష్ట ముఖ్య నాయకులు పాల్గొంటారు. రాష్ట వ్యాప్తంగా అమలవుతున్న సంక్షేమ పథకాల తీరును సమీక్షించనున్నట్లుగా తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని బూత్ లెవెల్ నుండి బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన విధి విధానాలపై వారు చర్చించనున్నారు. ఇక మండల స్థాయి నుండి కొత్త కమిటీలను నియమించడం, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోవడం, ప్రభుత్వ పథకాలను విస్తృతంగా జనంలోకి తీసుకువెళ్లడం, వివిధ స్థాయిలో పార్టీ ముఖ్య నాయకుల మధ్య సమన్వయం నెలకొల్పే విషయాలు చర్చకు రానున్నాయి. జిల్లా స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు కొత్త కమిటీ ఏర్పాటు, పార్టీ బాధ్యతతో పాటు అభ్యర్థిత్వం ఖరారుపై ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు బాధ్యతలను అప్పగించనున్నట్లుగా తెలుస్తోంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో జడ్పీ చైర్మన్, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులు గెలిచేలా యాక్షన్ ప్లాన్పై ఈ సమావేశంలో చర్చించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం జరగబోతోంది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. ఎస్ హిమబిందు, ఈరోజు సీఎల్పీ లీడర్ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ శాసనసభ సమావేశం జరగనుంది. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ లోని ప్రెడెంట్ హోటల్లో సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా హాజరుగా ఉన్నారు. అయితే ఇటు డిప్యూటీ సీఎం మల్లు పట్టభిక ఇటు అమెరికా జపాన్ పర్యటన నేపథ్యంలో ఫస్ట్ టైం ఈ సమావేశానికి హాజరు కావడం. ఎందుకంటే మల్లు పట్టభిక మాకు కూడా కాంగ్రెస్ నేతగా ఉన్నారు, ఆయన సీఎల్పీ లీడర్ కూడా గతంలో పనిచేశారు. మరి ఫస్ట్ టైం ఆయన ఇప్పుడునే మొదటి సీఎల్పీ సమావేశం కూడా జరుగుతుంది. ఇక మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి స్థానంలో టీపీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ని నియమించిన తర్వాత తొలిసారిగా జరిగిన సమావేశంలో పార్టీ ప్రభుత్వం మధ్య సంబంధించిన కూడా చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే రాబోయే 2-3 నెలల్లో కూడా స్థానిక సంస్థలు రాబోతున్నాయి కాబట్టి పార్టీ బలోపేతం, అదేవిధంగా స్థానిక సంస్థల్లో ఎక్కువగా సీట్లు గెలిచే దానిపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ చేసింది. దానిలో భాగంగా వీటన్నిటిపై కూడా చర్చించనున్నారు. అంటే ఇప్పటికే మనం చూస్తాం గాంధీ భవన్ వేదికగా ఇటు వరంగల్, నిజామాబాద్, కరీంనగర్ సంబంధించిన నేతలతో కూడా నూతన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా సమావేశం ఏర్పాటు చేశారు. మరి సంస్థాగతంగా పార్టీ పటిష్టత, అదేవిధంగా ఇటు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం వంటి అంశాలపైన నేను చర్చించి ఫీడ్బ్యాక్ కూడా వాళ్ళు తీసుకున్నారు. మరి పార్టీ కోసం అంటే పార్టీ ఇటు ప్రభుత్వం ఎట్టి సమన్వయంతో ముందుకెళ్ళాలి. ఎందుకంటే రాష్ట్రంలో 10 ఇయర్స్ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడింది కాబట్టి మరి రాబోయే రోజుల్లో కూడా అన్ని ఎన్నికల్లో కూడా మరి కాంగ్రెస్ సంబంధించిన నాయకులు కానీ నేతలు కూడా సత్తా చాటి, ఎందుకంటే ఇప్పటికీ ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మనం చూసాం 8 స్థానాలు వచ్చాయి కాబట్టి మరి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మరి అత్యధిక స్థానం గెలవాలని కూడా టార్గెట్ గా పెట్టుకుంది కాంగ్రెస్. దానిలో భాగంగా మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఈ రకంగా ముందుకెళ్ళాలి, మరి గ్రామ స్థాయి నుంచి పార్టీ డెవలప్మెంట్ అంటే పరిస్థితి కూడా చేయాలి, మరి కొత్తగా నూతనంగా కూడా గ్రామ స్థాయి నుంచి కమిటీలు ఏర్పాటు చేయాలని కూడా ఇప్పటికే ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా నిర్ణయించారు. మరి వాటన్నిటిపై కూడా ఈ రోజు సీఎల్పీ సమావేశంలో కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా చర్చిస్తారు. అదేవిధంగా ఇటు ప్రభుత్వ పథకాలు ఇప్పటికే దాదాపు 5 పథకాలు కూడా ఇంప్లిమెంటేషన్ చేశారు కాబట్టి మరి ఆ పథకాలు పబ్లిక్ లోకి తీసుకెళ్లడం, అదేవిధంగా అర్హులైన ప్రతి ఒక్కరు కూడా పథకాల్లో భాగస్వామ్యం చేయాలని కూడా నిర్ణయించారు కాబట్టి మరి గ్రౌండ్ లెవెల్లో మెజార్టీగా కార్యకర్తలే పనిచేయాల్సి ఉంటుంది. మరి వీటికి ఇటు మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు, ఎంపీలంతా కూడా సమన్యకర్తగా ఉండి మరి గ్రౌండ్ లెవెల్ పరిస్థితి అంతా కూడా చక్కదిద్దాల్సి ఉంటుంది. మరి అర్హులైన వారికి కూడా ప్రభుత్వ పథకాలు భాగస్వామ్యం చేయించాలని కూడా చెప్పడం జరిగింది. మరి ఈ యొక్క 2-3 నెలల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. అదేవిధంగా ఇప్పటికే మనం చూస్తే మాత్రం గతంలో కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలు చాలా బలంగా కాబట్టి మరి ఈసారి తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఈ గ్రౌండ్ లెవెల్ అంటే గ్రామ స్థాయి నుంచి కూడా మరి పార్టీ డెవలప్మెంట్ జరగాలి, మరి కాంగ్రెస్ కే
అత్యధికంగా ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పుడు జడ్పీ చైర్మన్ గారి, ఎస్పీటీసీలు, ఎంపీటీసీలు, అదేవిధంగా సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు కూడా భారీ సంఖ్యలో గెలిచేది కూడా కార్యక్రమ రూపొందించే అంశంపై కూడా ఈ సిఎల్పి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి క్యాడర్ కూడా అందరికి దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఇక్కడ మేజర్ గా గ్రౌండ్ లెవెల్ లో మాత్రం ఇక గ్రామాల్లో మాత్రం బీఆర్ఎస్ కు మంచి స్థానం ఉంది కాబట్టి మరి మంచి ప్రయాక్ట్ ఉంది కాబట్టి వాళ్లకు మరి ఈసారి గ్రౌండ్ లెవెల్ అంటే ఇటు గ్రామ స్థాయి నుంచి మరి పార్టీని బలం చేయడంతో పాటు మరి సర్పంచ్లు కానీ ఉప సర్పంచ్లు కానీ జడ్పీటీసీలు అదేవిధంగా ఎంపీటీసీలు కూడా ఎక్కువ స్థానాల్లో గెలుచుకోవాలని కూడా కాంగ్రెస్ టార్గెట్ గా పెట్టుకుని దానికి బాగా మరి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, జిల్లా స్థాయి వరకు కూడా నూతనంగా కమిటీలు కూడా ఎక్కువ చేయాలి. ఎందుకంటే టీపీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ నియమిత లేని తర్వాత మరి మొదటి సమయంలో కాబట్టి మరి నూతనంగా కార్యవర్గం కూడా ఇంకా ఏర్పాటు చేస్తుంది కాబట్టి మరి నూతన కార్యవర్గం ఏర్పడినప్పుడు మరి సామాజిక సమీకరణలు బాగా అందరికి ప్రయారిటీ కల్పించారు కూడా భావిస్తారు. మరి అందుకే ఇప్పటికే బీసీ నేతకు టీపీసీ పగ్గాలు కూడా ఇచ్చారు కాబట్టి మరి ఈ విషయంపై కూడా చర్చించిన తర్వాత మరి మొదటగా ఈ సమావేశం స్టార్ట్ అయిన తర్వాత మరి నూతనంగా నియమితమైనటువంటి టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా సన్మానిస్తారు. సన్మానించిన తర్వాత ఇటు స్థానిక సంస్థల ఎన్నికలు, అదేవిధంగా కులగరణ్ కులగరణ్ కూడా పబ్లిక్ లోకి తీసుకెళ్ళాలి. ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మరి ఇప్పటికే ఇటు అసెంబ్లీ బడ్జెట్ సెషన్ లో కూడా కులగరణ కూడా తెలిపారు కాబట్టి మరి త్వరలోనే ఇటు బీసీ కమిషన్ ద్వారా కులగరణ కూడా చేయబోతున్నారు కాబట్టి మరి దీనిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా మంత్రులు కూడా దిశానిర్దేశం చేస్తారు. మరి రాబోయే రెండు మూడు నెలలు కూడా స్థానిక సంస్థలు మేబీ జనవరిలో వచ్చే అవకాశం ఉన్నాయి కాబట్టి మరి వాడు కూడా సిద్ధంగా ఉండాలి. మరి ఇప్పటి నుంచే పార్టీని గ్రామ లెవెల్లో, మండల స్థాయి, జిల్లా స్థాయిలో కూడా పటిష్టంగా చేయడం పై కూడా సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ చేసిన నేపథ్యంలో మరి ఈ యొక్క సిఎల్పి సమావేశం కూడా చాలా కీలకంగా ఉంది. మరి విషయంలో మరి ఇటు మంత్రులతో పాటు ఈ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా తీసుకుంటారు. తీసుకున్న తర్వాత అందరూ ఏకదాటిగా దీనిపై చర్చించిన తర్వాత మరి ఏ రకంగా ముందుకెళ్ళాలి, మరి సంస్థాగతమైన పార్టీ పరిస్థితులపై ఏ రకంగా దృష్టి పెట్టాలి, మరి గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి సంబంధించి కమిటీల ఏర్పాటు సంబంధించి కూడా ఇప్పటికే ఇటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా బాధ్యతలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది కాబట్టి మరి మీ చర్చపై మరి ఎవరికి వారు లోకల్ స్థానికంగా ఉన్నటువంటి జిల్లాలో కానీ మండలాలు కానీ గ్రామాల్లో కానీ సమావేశాలు ఏర్పరచుకుని ఎక్కడికక్కడ కమిటీలు కూడా ఏర్పరిచి మరి బూత్ లెవెల్లో పెద్ద ఎత్తుగా ఓటు బ్యాంకు ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ కు మళ్లించే విధంగా చర్యలు కూడా చేపట్టాలని కూడా భావిస్తారు కాబట్టి మరి ఇది ప్రత్యేకంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలు కూడా ఎనిమిది స్థానాలు కూడా కాంగ్రెస్ కు వచ్చాయి కాబట్టి మరి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ కి ఎక్కువగా స్థానాలు వచ్చే విధంగా తీవ్రంగా శ్రమించాలి. మరి ఇది ప్రత్యేకించి మరి తర్వాత ఎన్నికల సంస్థల ఎన్నికల తర్వాత జేహెచ్ఎంసీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి కాబట్టి మరి వీటన్నిటిపై కూడా ఇటు ప్రభుత్వ పథకాలు ప్రజలకు తీసుకెళ్ళడం కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వానికి ఇటు పార్టీకి మధ్య సమన్వయంగా అన్ని కార్యక్రమాలు చేపట్టడం మరి వాటి పబ్లిక్ లో తీసుకెళ్ళడం, అదేవిధంగా కార్యకర్తలకు ఒక మంచి చూడడంతో పాటు మరి అన్ని విధాల ప్రయారిటీ ఇవ్వడం. ఎందుకంటే ఇప్పటికే కొంతమంది కాంగ్రెస్ సంబంధించి మండల స్థాయి కానీ జిల్లా స్థాయి, గ్రామ లెవెల్ కొంతవరకు క్యాడర్ అంతా కూడా సంతృప్తితో ఉంది. ఎందుకంటే తమకు పదవులు తగ్గట్లేదు, గత పదేళ్ళు కాంగ్రెస్ పనిచేస్తూ కూడా కొత్తవారికే అవకాశాలు ఇస్తున్నారు తప్ప మరి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పనిచేసే వాళ్ళకి ప్రయారిటీ వెళ్ళదనే ఒక అపవాదం కూడా మరి వీటిని పులిపిలా చేయడానికి బ్యాలెన్స్ చేయడం భాగంగా మరి యొక్క సీఎల్పి సమావేశంలో అందరితో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడి అన్ని విషయాలపై కూడా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మేజర్ గా మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలే టార్గెట్ గా ఈ యొక్క సీఎల్పి సమావేశంలో వాటన్నిటిపై కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకొని రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.